నాయకుడు మరి అసమానమైనటువంటి పోరాట యోధుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నూట ముప్పై ఆరు కిలోమీటర్ల పాదయాత్ర చేసి భారతదేశాన్ని ఐక్యం చేస్తూ ప్రజల గుండె చప్పుడు వింటూ వాళ్ళ ఆవేదనను మీరు కూడా వినండి అని హాత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని మన అభిమాన నాయకుడు మన ఆశా జ్యోతి రేపటి భవిష్యత్తు ముఖ్యమంత్రిగా మన ముందుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని మరి అశేషంగా తరలి వచ్చి దీవిస్తున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు గత ఇరవై ఏడు రోజుల క్రితం మా ములుగులో మన అందరి అభిమాన ఇష్ట దైవాలు వీర వనితలు ఆనాటి ప్రభువుల నగర్ కవాతు తొక్కి కదన రంగం నుంచి జగిత్యాలలో జైత్రయాత్ర సాగిస్తూ నిజామాబాద్ పోరాట రైతాంగ పోరాట వారసత్వం కలిగినటువంటి మీ ముందుకు రావడంతో అశేషంగా తరలి వచ్చి అన్నకు తోడుగా మీ అభిమానాన్ని చూపినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు వేదికలు ఉన్నటువంటి పెద్దలకు అనిల్ గారికి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఈ రోజు ఒక్క ఒక్క విషయం ఆలోచించండి మీరు అడిగినటువంటి తెలంగాణ మీరు కోరుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కానీ పరిపాలన మనకు అనుకూలంగా జరుగుతుందా ఆయా కుటుంబాలకు లేదా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అనుకూలంగా జరుగుతుందా ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా ఏమన్నంటే డెబ్బై ఏళ్ళల్లో మీరేం చేసిరు యాభై ఏళ్ళల్లో మీరేం చేసిరని టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అంటారు అయ్యా మేము మాత్రం యాభై ఏళ్ళల్లో పన్నెండు వందల యాభై రూపాయల సిమెంటు మన గ్యాస్ బండ ఇవ్వలే ఇచ్చిన వందలకే యాభై ఏళ్ళు పరిపాలించిన నాలుగు వేల నాలుగు వందల రూపాయలకే గ్యాస్ బండ ఇంటికాడ తీసుకొచ్చి ఇచ్చినాం యాభై ఏళ్ళు పరిపాలించిన యాభై రూపాయలకే నూనె ప్యాకెట్ ఇచ్చినాం అవునా కాదా ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం మరి అదే విధంగా ఇంటింటికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు అదే విధంగా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం కానీ మీ లెక్క తొమ్మిది ఏళ్ళల్లోనే మరి నాలుగు వందల గ్యాస్ బండను పన్నెండు వందలకు చేయలేదు పదివే అరవై రూపాయలు యాభై రూపాయలు అటువంటి పెట్రోల్ డీజిల్ను వంద రూపాయలు వంద పది మేము చేయలే యాభై ఏళ్ళు పరిపాలించినా అట్లాంటి రేట్లు మాత్రం మేము పెంచలే కాబట్టి దోచుకునేటోళ్ళు ఎవరు ఎవరో ఎవరు ఎవరో ఒక్కసారి ఆలోచించండి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు కవిత గారిని తీసుకోపోతే తెలంగాణ సమస్య అంటున్నారు ఇవాళ తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారా తెలంగాణ సమస్య ఎట్లా అవుతుంది తెలంగాణ బిడ్డలు ఇవాళ ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోలేదు పరామర్శించలేదు రైతులు చచ్చిపోతుంటే పట్టించుకోలేదు పరామర్శించలేదు ఇవాళ వాళ్ళకేదో సమస్య వచ్చింది అనగానే తెలంగాణ సమస్య అని ఇప్పుడు సెంటిమెంట్ గుర్తుకొస్తుంది మళ్ళా అదేవిధంగా ఇవాళ పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీని మరి క్షమాపణ చెప్పండి అని బీఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నారు బీజేపీ వాళ్ళు అయ్యా భారతదేశమే భారతదేశం అంటేనే ప్రజాస్వామ్యానికి ఆవిపట్టు ప్రజాస్వామ్యం లేకుండా ప్రజల గొంతులు నొక్కి ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెట్టి జైళ్ళలో పెడుతున్నారు భారతదేశంలో అంటే ఇవాళ మోడీ గారిని అవమానించినట్ట అవమానించినట్టంట ఇవాళ ఇంతమంది ప్రశ్నించే అవకాశం ఉందా ఇవాళ మనం మాట్లాడితే రేపు ఒక రైతు ధర్నా చేస్తున్నారంటే ఈ బీజేపీ వాళ్ళైనా టీఆర్ఎస్ వాళ్ళైనా జైలు పడతారు జనాల్ని తప్ప జనానికి స్వేచ్ఛ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అలాంటి నియంతృత్వ విధానం కనుక చేస్తుంటే ఇవాళ తెలంగాణ కోసం మనం అన్ని పోరాటాలు చేయడానికి రోడ్లు ఎక్కే వాళ్ళమా అదే విధంగా రైతు పోరాటాలు చేయడానికి రోడ్లు ఎక్కే వాళ్ళమా ఒక్కసారి ఆలోచించి ఇవాళ ధరలు తగ్గాలన్నా పేదవాళ్ళు బతికే స్వేచ్ఛ కావాలన్నా గిట్టుబాటు ధర రావాలన్నా ఇంటింటికి ఐదు లక్షలు రావాలన్నా మా అక్కల కష్టాలు తీరి పావుల వడ్డీ రుణాలు రావాలన్నా అదే విధంగా గ్యాస్ బండ ఐదు వందలకే రావాలన్నా కాంగ్రెస్ ఒక్క అవకాశం ఇవ్వండి మీరు అడిగిన తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ మీరు ఒక్క అవకాశం ఇచ్చి కాంగ్రెస్ గెలవడం అంటే మీరు గెలవడం కాంగ్రెస్ గెలవడం అంటే కేసీఆర్ కుటుంబాల లెక్క పరిపాలన ఉండదు కాంగ్రెస్ గెలవడం అంటే బీజేపీ లెక్క నియంతృత్వ విధానం ఉండదు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ దేశంలో ఉన్న సంపద పది లక్షల కోట్ల రూపాయలను ఆదాని ప్రధాని అంటే ఎవరు ఆదాని ఆదాని అంటే ఎవరు ప్రధాని అని అట్లాంటి వ్యక్తులకు ఇచ్చి విదేశాల్లో దాచుకుంటా ఉన్నారు అలాంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ విమర్శిస్తా ఉన్నారు దయచేసి ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ మాయ మాటలలో పడకండి భయానికి గురి కాకండి ఈ ప్రాంతాలు ప్రశ్నించే ప్రాంతాలు పోరాటం చేసినంత చరిత్ర ఉంది ఆత్మగౌరవంతో బతికినటువంటి చరిత్ర తలంచుకొని బతకాల్సిన అవసరం లేదు సమాజం కోసం మన గ్రామాల అభివృద్ధి కోసం మన పట్టణాల అభివృద్ధి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క అవకాశం కాంగ్రెస్ కి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై కాంగ్రెస్